నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇంతవరకు ఏ ఒక్క నోటిఫికేషన్ కానీ చేయటం లేదు. ఎన్నికలకు ముందు జాబు కావాలంటే జగన్ రావాలని చెప్పి అనేక సార్లు ప్రచారం చేసుకొని నిరుద్యోగులకు ఆశ కల్పించి రాష్ట్రంలో ఉన్న అనేక మంది డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్లు అనేక కోర్సులు కంప్లీట్ చేసుకొని మాకు జగనన్న వచ్చి ఉద్యోగం వస్తుంది, మా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని చెప్పి ఎన్నో ఆశయాలతో ఈరోజు ఎన్నో కోరికలతో వాళ్ళు జగనన్నకు ఓటేసి గెలిపిస్తే ఈరోజు ఇంతవరకు కానీ ఒక నోటిఫికేషన్ లేదు. ఈరోజు దాదాపు 4 సంవత్సరాల నుంచి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ అదేవిధంగా గ్రూప్ 4 కానీ ఏ ఒక్క నోటిఫికేషన్, కేవలం సచివాలయ ఉద్యోగాలు మాత్రం భర్తీ చేసి ఏపీపీఎస్సీ ద్వారా ఏ ఒక్క నోటిఫికేషన్ కానీ ఇవ్వడం లేదు. జనవరిలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశానని చెప్పి స్వయాన చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు నోటిఫికేషన్ లేకపోవడంతో అనేక మంది కోర్సులు అయిపోయి కోచింగ్ సెంటర్లు 1000 రూపాయల ఫీజులు కట్టేసి ఉద్యోగాలు లేక ఈరోజు ఇతర రాష్ట్రాల్లోకి వలసలు వెళ్ళి అనేక మంది పెద్ద చదువులు చదువుకొని 5000-10000 రూపాయలకు జాబులు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఇట్లా అనేక ప్రాంతాలకు వలసలు పోతున్నారు. చాలామంది కష్టాలు పడలేక ఈరోజు కోచింగ్ సెంటర్లో హైదరాబాదులో కానీ విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ సంవత్సరాలు కోచింగ్లు తీసుకుంటున్నారు, కానీ ఏజ్ అయిపోతుంది కానీ ఉద్యోగం రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు నిరుద్యోగులను మోసనం చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పతనం తప్పదు. వీటిపైన పోరాటానికి బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సిద్ధమైంది. ఈరోజు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో నిరుద్యోగులందరినీ చైతన్యం చేసి ఈరోజు ముఖ్యమంత్రి మెడలు వంచైనా కానీ నోటిఫికేషన్ వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెళ్లిళ్ళు కాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా కానీ 4 సంవత్సరాలు అయిపోయింది, మహా అంటే ఫిబ్రవరి వరకు, ఫిబ్రవరిలో ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది, జనవరి వరకు నీ పాలన జరిగేది, ఈ 9 నెలలు అయినా కానీ ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి అంతో కొద్దో గొప్పగా నిరుద్యోగులకు అవకాశం కల్పించండి. దాదాపు ఈ రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఈరోజు కొద్దిమంది ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి వాళ్ళ కుటుంబాలు బాగుపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిరుద్యోగ కోసం ఖచ్చితంగా బీసీఆర్పిఎస్ ఉండగా ఉంటుంది. వారికి ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కానీ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.